సమావేశానికి విజిట్ చేసిన మీడియా మిత్రులకు, అలాగే పత్రికా విలేకరులకు మా కృతజ్ఞతలు. ఈరోజు చర్చించుకున్న విషయం ఏంటంటే, మేము పాలవర్గ సభ్యులందరం కలిసి మా ప్రెసిడెంట్ అయినటువంటి వెంట భోజనరెడ్డి మీద అవిశ్వాసం పెట్టినాము. డీసీఓ గారికి అవిశ్వాసం నోటీస్ ఇచ్చినాము. డీసీఓ గారు ఏం చేసిందంటే, మా పన్నెండు మందికి అవిశ్వాస నోటీసులు ఇచ్చింది. మేము పెట్టిన అవిశ్వాసానికి చనిపోయిన వ్యక్తికి మాత్రం ఇవ్వలేదు. ఈ విషయాన్ని మేము డీసీఓ గారికి తెలియజేసినాం, అలాగే గౌస్ గారికి, సీఓ గారికి కూడా తెలియజేసినాం. దీనిలో ఒక విషయం ఏంటంటే, ఈ 12 మంది సభ్యులకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, చనిపోయిన వ్యక్తికి కూడా పరిగణలోకి వస్తాడు, వాళ్ళని కూడా మేము తీసుకుంటాము అని డీసీ గారు మాకు మెన్షన్ చేసింది. ఈ విషయం మాకు సీఓ కానీ ప్రెసిడెంట్ కానీ చెప్పలేదు. వాళ్ళ ఏకపక్ష నిర్ణయాలు, వాళ్ళిద్దరు కుమ్మక్కై ఈ విషయం మాకు తెలియజేయలేదు. దాని ద్వారా ఈ మేము 8 మంది సభ్యులం ఉన్నాము. అవిశ్వాసానికి మెజారిటీ ఉన్నాం, 12 మంది సభ్యులకు మెజారిటీ ఉన్నాం. అయినా కూడా మా అవిశ్వాసం చెల్లదని డీసీఓ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకొని మా విశ్వాసాన్ని వీంగిపోయేట్టు చేశారు. కావున దీని గురించి కూడా డీసీఓ గారు పరిగణలోకి తీసుకొని మేము పెట్టినటువంటి అవిశ్వాసం ఎందుకు కోసం పెట్టినామో, అవినీతి గురించి పెట్టినాము, దానిపైన చర్యలు తీసుకోవాలి. అలాగే మేము పెట్టినటువంటి అవిశ్వాసాన్ని మళ్ళీ పునఃపరిశీలించి దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అవిశ్వాసాన్ని మాకు నెగ్గేటట్టు తీర్పునివ్వాలని కోరుతున్నాము. ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి ఆ మెజారిటీ అనేది మాకు పనికొస్తుంది కాబట్టి, మేమున్న 8 మంది సభ్యులం మెజారిటీ తీసుకొని మాకు అనుకూలంగా తీర్పు వచ్చేటట్టు డీసీఓ గారు దీని పనుగోలు తీసుకొని మాకు న్యాయం చేసి అలాగే ఈ సొసైటీని కూడా సరి చేయాలని కోరుతున్నాము. జరిగింది సాధారణ సమావేశం. సమావేశంలో పెంటా పోజెంట్ అధ్యక్షులు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం, దీనికి సభ్యులందరూ హాజరైంది. హాజరైన సభ్యులటువంటి సభ్యులు గతంలో జరిగినటువంటి ఎరువుల గురించి రాసిరకంగా తీవడం వల్ల సొసైటీలో రైతులు చాలామంది ఇబ్బంది గురవుతున్నారనే విషయం పదే పదే సొసైటీ అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగినది. రాసి రకం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని సభ్యులందరూ ఏకపక్షంగా నిలదీయగా సరైనటువంటి సమాధానం చెప్పకుండా సీఓ అయినటువంటి గౌరవమైంది అధ్యక్షుల వారు స్పందన లేకపోవడం, సరైనటువంటి రీతిలో సభ్యులకు సమాధానం చెప్పలేదు. గతంలో 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నాసిరకంగా అమ్ముతూ వచ్చింది. అటువంటి డబ్బులు సంఘ పరిధిలో జమ చేయడం జరగలేదు. ఆ డబ్బులు ఏదైతే 675,000 డబ్బులకు 9 లక్షల డబ్బులు జమ అయినట్టు రికార్డుగా చూపించడం జరిగింది. ఆ రికార్డుల ఈ 14 లక్షల రూపాయలు అమ్మిన ఎరువు మరియు ఈ డబ్బులు జమ చేసిన నిలదీయగా 6 లక్షల రూపాయలు మా అనధికారికంగా లెక్కలు చూపించినారు. ఇటువంటి విషయం అసలు నాసిరకం ఎరువులు తెచ్చి నేనిద్దరు కుమ్మక్క సీఓ మరియు అధ్యక్షులు కుమ్మక్కై ఈ రైతులను మభ్యపెట్టి నాసిరకం ఎరువులు తేవడం వల్ల పంటలు పెరిగేటి కానీ కొడాలు కానీ చేపలు కానీ రైతులు అపారంగా నష్టపోవడం జరిగింది. పంటలు కూడా సరిగా రాలేదు. దీనికి డైరెక్టర్లు చేపూరు వారు, క్రికెట్ వారు, కొడారూరు వారు ఖచ్చితంగా అలాంటి నాసిరకం ఎరువులు తీసుకురావద్దు, తీసుకొస్తే మాకు ఇబ్బంది, రైతులందరూ నిలదీస్తున్నారు అని నిలదీస్తే సరైనటువంటి రీతిలో స్పందించలేదు. పైగా మాపై విరుచుకుపడి దోసుబడి అసభ్యకరమైన మాటలు సోదరులను అసభ్యకరంగా మాట్లాడితే మేము ఊరుకోకుండా మీపై పై అధికారులకు నివేదిస్తామని తెలియజేయడం జరిగింది. ఇటువంటి సొసైటీలో గౌరవ అధ్యక్షులు సరైనటువంటి రైతులకు న్యాయం చేయకపోవడం వల్ల అవిశ్వాసం గతంలో పెట్టినాం. దానికి కూడా మేము ఒక సభ్యుడు గౌరవ సంజీవ్
కీర్తిశేషు సభ్యుడు చనిపోయాడు అనే విషయం నిజామాబాద్ డీసీఓ గారికి తెలియజేసినాం, ఇటు గౌస్ కూడా సీఓ గారు కూడా తెలియజేసినాం. అది సభ్యులను ఆ సభ్యులను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల మేము 8 మంది సభ్యులము మెజార్టీగా కనుకుంటాను, మెజార్టీగా తీసుకోకుండా ఏకపక్షంగా డీసీఓ గారు నిర్ణయం తీసుకోవడం అది చట్టంలో కూడా ఎక్కడ కూడా లేదు. 9 మంది ఎప్పుడు ఉండరు, 13 మంది సభ్యులు ఉన్నప్పుడు 9 మంది వర్తిస్తారు. మాకు 8 మంది సభ్యులు ఉన్నారు, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని డీసీఓ తప్పు అని కూడా మేము తెలియజేసి మానాడు. ఇప్పుడు కూడా డీసీఓ వైఖరి నిరసిస్తూ, పెంటభోజరెడ్డి అధ్యక్షుడు వైఖరి నిరసిస్తూ తగు చర్య చట్టపరమైన చర్య తీసుకోవాలని, సీఓను వెంటనే సస్పెండ్ చేయాలని క్రికెట్ పాలకవర్గం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తిగా విచారణ చేసి కలెక్టర్ గారు ఈ పై అధికారులను పెంటభోజరెడ్డి సస్పెండ్ చేసి సీఓ గారిని కూడా సస్పెండ్ చేయాలని మీకు నర్తిస్తుంది. అటువంటి రీతిలో కంట్రోల్ రాకపోవడం వల్ల నానా ఇబ్బందులు కలిగింది. ఇదే విషయం పదే పదే సభ్యులను నిలదీయగా మాపై విరుచుకుపడి అసభ్యంగా మాట్లాడినా కానీ అలా మాట్లాడకూడదు, ఒక గౌరవ సభ్యులతో గౌరవంగా మాట్లాడాలని చెప్పినా కానీ వినిపించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని సీఓ చైర్మన్ కుమ్మక్కయ్య సొసైటీని నష్టాల పాలు చేసింది కాబట్టి ఆ ఇద్దరిని సస్పెండ్ చేసి సొసైటీని రక్షించాలని రైతుల తరఫున కోరుచున్నాం. పిఎస్ పాలకవర్గ సమావేశం జరపడం జరిగింది. దానికి సమావేశానికి మేమందరం సభ్యులము హాజరు కావడం జరిగింది. హాజరు అయిన తర్వాత మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై మాట్లాడడం, తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడడం పై విషయాలు అని చెప్పి 2022 అగ్రిమెంట్ నుంచి నాసిరకం ఎరువులు 16,25,000 రూపాయల నాసిరకం ఎరువులు తేవడం జరిగింది. అవి అమ్మితే మనకు కమిషన్ ద్వారా 18 లక్షలు రావడం జరుగుతుంది. దానికి మా పెరికిట్ సొసైటీ 9,21,000 రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది. అది కూడా మనకు తెలియదు, వాళ్ళు చెప్పడం మా సీఓ గారే చెప్పారు. 4,80,000 రూపాయలు ఉన్నాయి, ఇవి వాళ్ళు ఆయన చైర్మన్ చనిపోయాడు, ఇవి తీసుకోవడం లేదు, అందుకే వాపసు వచ్చినాయని. మరి ఇప్పటిదాకా మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మీరు? ఇది మరి మాకు తెలియదు అని అంటే అది మేము ఎప్పుడో చెప్పినామని చెప్పేసి బుగాయించడం జరిగింది. మేము దాని ద్వారా అన్ని ఆధారాలు తీసుకొని ఈ అగ్రిమెంటు దాని దగ్గర ఎంత ఎరువులు వచ్చినాయి, మనకు కట్టిన అమౌంట్ ఎంత, అవన్నీ తీసుకొని మీ బీఆర్పై డీసీఓ గారికి ఫిర్యాదు చేయాలని, అలాగే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలని మేమందరము నిర్ణయించుకున్నాం సభ్యులందరము. దీనిపైన కలెక్టర్ గారు కానీ డీసీఓ గారు కానీ కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళిద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం.